గత కొంతకాలంగా భాషతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక రంగానికి చెందిన ఎంతోమంది ఇక కన్ను మూస్తూనే ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య అందరినీ ఎంతగానో వరుస విషాదాలు కలిచేస్తున్నాయి. ఈ మధ్య దగ్గుపాటి ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. ఇక చూసుకుంటున్నట్లయితే నందమూరి తారక రత్న అకాల మరణం అందరినీ ఎంతగానో బాధాకరానికి గురిచేసింది. ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్ గారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పటికే ఎంతోమంది సినీ నటులు, ఇక సంగీత దర్శకులు, అలాగే చూసుకుంటున్నట్లయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఇలా సీనియర్ నటి అయిన జమున గారు కూడా అకాల మరణం చెందటం అందరినీ ఎంతగానో బాధాకరానికి గురిచేసింది. సీనియర్ నటి ఖుష్బు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇలా వరుస విషాదాలతో ఇక ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా ఎంతగానో సతమతం అవుతున్నారు. ఇప్పుడు ఒక వార్త అందరినీ ఎంతగానో కలిసివేస్తుంది. తాజాగా తెలుగు ఫిలిం ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కొమరం వెంకటేష్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కొమరం వెంకటేష్ అనారోగ్యంతో సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శుక్రవారం రాత్రి ఇక చనిపోయినట్లు తెలుగు చిత్ర, ఇక చూసుకుంటున్నట్లయితే చలనచిత్ర నిర్మాత మండలి ట్విట్టర్లో వెల్లడించింది. ఆయన కెరీర్ జూనియర్ ఆర్టిస్ట్గా మొదలైంది, తర్వాత ఫిలిం ఫెడరేషన్కు ప్రెసిడెంట్గా గెలుపొంది సేవలు అందించారు. గతంలో నందమూరి కళ్యాణరామ్ నటించిన షేర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు వెంకటేష్. ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి పేరు తెచ్చుకొని ఇక కొమరం నిర్మాత స్థాయికి ఎదిగారు. అందరితో మంచి స్నేహ సంబంధాలు కొనసాగించేవారు. చిన్న వయసులోనే ఇలా బ్రెయిన్ స్ట్రోక్తో కన్ను మూయడంతో తీవ్ర ఆవేదనకి గురిచేసింది తెలుగు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు. కొమరం వెంకటేష్ మృతి పట్ల ఇప్పటికే ఎంతోమంది, ఇక సినీ నటులు సోషల్ మీడియా వేదిక ద్వారా ఆయనకి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు ఆయనకి సంతాపాన్ని తెలియజేశారు.